నా అన్న వాళ్ళు లేక కొందరు అనాథలు అవుతుంటే మరికొందరేమో అందరూ ఉండి కూడా అనాథలుగా మారుతున్నారు. నీకు అమ్మ నాన్న లేరా? ఆస్తం వచ్చి చనిపోయింది. హాస్టల్ అడ్మిషన్ అప్పుడు కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళ అక్కనే వచ్చారనమాట. అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ రాలేదు. అంటే వాళ్ళమ్మ చనిపోయి 6-7 ఇయర్స్ అయ్యి ఉంటుంది, కానీ వాళ్ళమ్మ చేసిన కూరలు ఇంకా వాళ్ళకి గుర్తున్నాయి అనేసి అంటే నిజంగా అంటే వాళ్ళని చూసి అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మమ్మీ ఉంది కానీ నాన్న లేచినప్పుడే హార్ట్ అటాక్ చనిపోయిండు. మరి అమ్మని చూడాలనిపించినప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మని చూడాలని? అవి తీసి పడేస్తా ఉంటే వద్దు సార్, ఇది ఉంచండి సార్, మా నాన్న కొనిపించింది సార్, మళ్ళీ మా నాన్న అయితే నాకు కొనిపించాడు కదా, వచ్చి ఇక్కడికి వస్తే మాత్రం పేరెంట్ యొక్క విలువ అయితే తెలుస్తుంది మా. మీకు అమ్మ నాన్న ఉన్నారా తెలీదా? ఎలా వచ్చావు ఇక్కడకు? కానీ వీళ్ళని చూసినప్పుడు, రాకేష్ చూసినప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే నాకు పెద్ద సమస్య అయితే కాదు. ఇక్కడికి పోనమ్మా, చచ్చిపోయినా కానీ ఇక్కడనే చచ్చిపోతాను నేను. ఇక్కడైనా సాగు కూడా కావాలి. కుటుంబ పరిస్థితిలో లేక ఆర్థిక స్థితిగతులో చాలామంది పిల్లలు బలవంతంగా అనాథ శరణాలయాల్లోకి నెట్టబడుతున్నారు. అలా నిరాదరణకు గురైనటువంటి అనేక మందికి హయత్ నగర్లో ఉన్నటువంటి సుధీర్ ఫౌండేషన్ ఆశ్రయం కల్పిస్తోంది. ఇక్కడ అనేక మంది పిల్లలున్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ వింటుంటే మనసు తరుక్కుపోతోంది. దీని ఫౌండర్ రాజీవ్ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు మ్యారీడ్ అండి? లేదు మేడం. కాకుండానే తండ్రి అయ్యారు? అవును మేడం. గ్రేట్ అండి, ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఈ ఫౌండేషన్ పెట్టాలన్న ఆలోచన మీ బ్రదర్ చనిపోవటం వల్ల వచ్చింది అని చెప్తున్నారు. అవును మేడం. ఎందుకు చనిపోయారండి మీ బ్రదర్? కారణం ఏంటి? తను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వస్తుంటే ఒక లారీ మంచుకి కనిపించగా కొట్టడం జరిగింది అనమాట. తను బీటెక్ కంప్లీటెడ్, తను చనిపోవటం వల్ల తన పేరు పైన ఈ ఆర్ఫనేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. డిగ్రీ బీటెక్ అట్లా కంప్లీట్ అయిపోయి ఇవాళ జాబ్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు అన్నమాట. చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు పిల్లలు కనిపిస్తున్నారండి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నారు టోటల్ గా ఇక్కడ మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ ఈ అకాడమిక్ ఇయర్ అయితే 60 మంది పిల్లలు ఈ హోమ్ లో ఉంటున్నారు మేడం. మా దగ్గర 07 నుంచి 07 లోపు ఉన్న పిల్లలు ఆర్ఫనేజ్ లో ఉండడానికి వీల్లేదు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. కాబట్టి 7 సంవత్సరాల నుంచి 21-23 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఈ ఆర్ఫనేజ్ లో ఉన్నారనమాట. ఏ కేటగిరీ పిల్లలు మీ దగ్గర ఉన్నారండి? మా దగ్గర కంప్లీట్ గా దేర్ ఆర్ 6 కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు మేడం. కంప్లీట్ ఆర్ఫన్ అంటే ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు చనిపోయిన పిల్లలు ఉన్నారు. తర్వాత సెమీ ఆర్ఫన్స్, ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేని పిల్లలు మా దగ్గర ఉండటం జరిగింది. తర్వాత డైవర్స్ కేసెస్, ఇద్దరు ఉండి వాళ్ళిద్దరు తన్నుకోవటం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడటం వల్ల పిల్లలు ఆర్ఫన్ అయిపోయిన పిల్లలు ఉన్నారు. తర్వాత సిడబ్ల్యూసి, చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ కోర్ట్ అంటే జైలు నుంచి వచ్చిన పిల్లలు, జ్యుడిషియల్ హోమ్ నుంచి జ్యువెనల్ హోమ్ నుంచి వచ్చిన పిల్లలు మా దగ్గర ఉన్నారు. తర్వాత పూర్ అండ్ నీడీ, హెచ్ఐవి పాజిటివ్ పేరెంట్, హెచ్ఐవి ఎయిడ్స్ పేరెంట్స్కి ఉండి పిల్లలకి నెగిటివ్ ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళని మేము చదివిస్తూ ఉన్నాం అనమాట. అట్ ద సేమ్ టైం టీబీ ఇన్ఫెక్టెడ్ కేసెస్ ఉన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి టీబీ ఉంటుంది పిల్లలకు ఉండదు అనమాట, అట్లాంటి పిల్లల్ని తీసుకొని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఒక 4 ఉన్నారు మేడం. అంటే కంప్లీట్గా అందరూ ఉండి వాళ్ళని ఎవరు పట్టించుకొని వాళ్ళని మేము తీసుకుంటాం అనమాట, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఈ పిల్లలందరూ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదువుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లలు నా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ బీటెక్ తర్వాత ఎల్ఎల్బి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఏ స్కూల్స్లో ఏ కాలేజెస్లో అండి? డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి మేడం. కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంతమందికి మీరు చూస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా అండి? కంప్లీట్గా ఇది డోనర్స్ సహకారంతోనే నడుస్తూ ఉంది మ్యామ్. మాకు 80G ఫారెన్ ఫండ్ FCRI అన్నవి లేవు, లేకపోవటం వల్ల అది చాలా బడ్డన్తో కూడింది. ఇది ఏదో ఒక చిన్న హోమ్తో ఒకటితో స్టార్ట్ అయినది, ఇంత పెద్దది అవుతుందని మేము ఎప్పుడు గెస్ చేయలేదు. డోనర్స్ అంటే ఇప్పటి వరకు అని అంటే ఒక్కరే ఉన్నారు మాకు, దివ్య మేడం అనే హేజెస్. తను మైకెల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ రన్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ తను మాకు ఒక బిల్డింగ్కి, ఇది టోటల్గా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉందన్నమాట, ఈ బిల్డింగ్ వెనుక బిల్డింగ్, ఒక బిల్డింగ్కి తను రెంట్ పే చేస్తూ ఉన్నారనమాట. తతిమాదంతా లోకల్ డోనర్స్ ద్వారా నడుస్తూ ఉంది. పర్ మంత్ వచ్చేసరికి మీకు ఈ పిల్లలందరికీ వాళ్ళ నీడ్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, లేకపోతే స్టడీస్కి సంబంధించి, ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారంటే ఫీజు పే చేయాలి కదండి. అవును మేడం. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్తో అవసరం లేదు, ప్రైవేట్ వాటి ఇన్స్టిట్యూషన్స్లో కంపల్సరీ పే చేయాలి కదా. సో వీటన్నిటికి కలుపుకొని ఆల్మోస్ట్ మీకు ఎంత అవుతుంటుందండి? పర్ మంత్ వచ్చేసరికి 150,000 నుంచి 140,000 మధ్యలో పర్ మంత్ అవుతూ ఉంటుంది అనమాట. 140 నుంచి 150 మధ్యలో ఉండొస్తా ఉంటుంది. ఏ ఊరు మీది? మా ఊరు కర్ణాటక. కర్ణాటకనా? మరి నీకు తెలుగు మంచిగా వస్తుంది, ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నీకు తెలుసా? అమ్మా నీ పేరేంటి? ఆకాష్. ఆకాష, నీకు అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? ఎక్కడ ఉన్నారా తెలుసా? తెలీదా? ఎలా వచ్చావు ఇక్కడకు? చిన్నప్పుడే తప్పిపోయినావు. ఎక్కడ తప్పిపోయినావు? ట్యాంక్ బండి దగ్గర. ఎవరితో వచ్చావు ట్యాంక్ బండికి? మమ్మీ డాడీ తోటి గణేషులను చూద్దామని వచ్చింటి. ఓకే, ఎప్పుడు వచ్చావో తెలుసా నీకు? ఏ ఇయర్ వచ్చావో తెలియదు. ఇంక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఎలా ఉంది ఇక్కడ? బాగున్నా. బాగుందా? ఓకే. ఎవరండి బాబు? అసలు ఎవరు? ఆకాష్ కంప్లీట్గా CWC జుడిషియల్ హోమ్ నుంచి మన దగ్గరికి వచ్చాడు. అయితే ఎవ్రీ వినాయక చవితి మనం ఎంతో సంబరంగా చేసుకుంటాం, కానీ ఈ వినాయక చవితిలో ఏమవుతుందనంటే మినిమం ఒక 60 పిల్లలు ప్రతి సంవత్సరం జుడిషియల్ హోమ్కి రావటం జరుగుతూ ఉంటుంది. అంటే పేరెంట్స్ వినాయక చవితిని ఎంత ఫేమస్గా ఫోకస్ చేస్తూ ఉంటారో ఆ ఊరేగింపప్పుడు అక్కడ పిల్లల్ని మిస్ చేస్తారు. అంటే పిల్లలు తప్పిపోవటము సమ్ కారణాల వల్ల వాళ్ళు అక్కడ అడ్రస్ ట్రేస్ అవుట్ చేయలేరన్నమాట. లేక్ వ్యూ పోలీసులు వీళ్ళని తీసుకొని జుడిషియల్ హోమ్లో వేస్తారు. అక్కడ ఏమవుతుందనంటే వీళ్ళు చిన్నతనంలో ఉంటారు, వీళ్ళకి అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడం తెలియదు, జుడిషియల్ హోమ్లోనే ఉండి అక్కడే పెరుగుతూ ఉంటారు అనమాట. ఆ పిల్లల్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే త్రూ CWC చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ కోర్టు ద్వారా ఒక ఆర్డర్ కాపీ తోటి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని తీసుకొని మనం చదివిస్తూ ఉంటామన్నమాట. ఆకాశం మన దగ్గరకు వచ్చేసరికి ఇది 3rd కంప్లీట్ అవుతూ ఉంది. అంతకు ముందంతా జుడిషియల్ హోమ్లోనే తన లైఫ్ అంతా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొని చదివిస్తూ ఉన్నాం. అయితే ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, కర్ణాటక అని చెప్తాడు, మదర్ పేరు ఆశ అని చెప్తా ఉంటాడు, నాన్న పేరు కూడా సంతోష్ కౌర్ అని చెప్తూ ఉంటాడు. చాలాసార్లు అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నించాము, ఎక్కడ కూడా తను చెప్పిన సింటమ్స్ ఆల్రెడీ తనని పట్టుకున్న వాళ్ళు చైల్డ్ లైన్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ చైల్డ్ లైన్ వాళ్ళు నారాయణ కూడా PSలో వాళ్ళు మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చారనమాట. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడ ట్రేస్ అవుట్ అయితే కాలేదు. ఇప్పుడు ఎంత అండి ఏజ్ తనది? ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి 11 ఇయర్స్. 3 ఇయర్స్ అప్పుడు వచ్చాడు. 3 ఇయర్స్ అప్పుడు తను మిస్ అయిపోయాడు. ఆల్మోస్ట్ 8 ఇయర్స్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోతుంది. ఎవరు రావటం కానీ తన గురించి డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. పోలీసులు కూడా ఏమి ఎంక్వైరీ తర్వాత ఆల్రెడీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తా ఉంటారు, జరుగుతూ ఉంటాయి, కానీ ఇంతవరకు అయితే లేదు. నువ్వు అమ్మా నాన్నతో ఉన్నప్పుడు పొరపాటును తప్పిపోయేవా, లేకపోతే డబ్బులు కింద పడ్డాయని ఆగమని చెప్పి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని ఎవరు వెనకలు కించి తోసిస్తే ముందుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెతుకుతూ ఉంటుంటే నేను గిట్ట వెతికి ఇంకా కాలు నొస్తున్నాయని ఒక్క దగ్గర కూర్చుని మళ్ళా అక్కడనే వండుకున్న పొద్దున్న లేచి వెళ్తా ఉంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ అయితే ఉన్నారు, బట్ అయితే ఏంటి అని అంటే తన అడ్రస్ ట్రేస్ అవుట్ చేయలేకపోవటం బట్టి వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనమాట. ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. అంటే ఇద్దరు పేరెంట్స్ ఉండి అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడం, చిన్నతనంలోనే అడ్రస్ ట్రేస్ అవుట్ తప్పిపోవటం వల్ల
నీకు అన్నయ్య అక్క తమ్ముడు అట్లా ఎవరన్నా ఉన్నారమ్మా? చెల్లి ఒక్కటే ఉందా? అన్న అక్క ఎవరు లేరు. మరి ఎలాంటి ఇట్లా ఏమన్నా మాక్సిమం మార్గం ఉందా అని అంటే, మనం ఈ ఈ షోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు గుర్తుపట్టి రాగలిగితే, ఇంతకు ముందు కూడా ఇట్లాగే ఒక కేసు ఉండేది మ్యామ్, షో ద్వారానే గుర్తుపట్టి దానికి పేరెంట్స్ ని 4 ఇయర్స్ తర్వాత పేరెంట్స్ ని రావటం జరిగింది. 4 ఇయర్స్ తర్వాత కాబట్టి తను ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఎవరైనా వస్తారేమోనని మేమైతే ఎదురు చూస్తా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే లేకపోతే ఆ ఆ ఫీలింగ్ వేరు, ఉండి కూడా ఒక అనాథగా పెరగటం అన్నది చాలా దురదృష్టకరం అన్నమాట. అట్లా